అంటే ఈయన పిచ్చి నిర్ణయాలతో పనిష్మెంట్ కూడా ఇస్తా అన్నాడు కదా, నువ్వు ఇది పెడితే నేను రైతు బందీయా, ఇది బ్లాక్ మెయిల్, రైతులను బ్లాక్ మెయిల్ చేస్తే పనిచేయదే, రైతులకు ఇన్సెంటివ్ ఇవ్వాలి. అంటే ఈయన పిచ్చి నాకు తెలియదు, ఈ నడుమ కొంచెం నెత్తి, ఎందుకంటే తెలివి బాగున్నది కేసీఆర్కు, కానీ ఈ నడుమ ఏమో విపరీతంగా ఏమైందో ఏమో కానీ పొలిటికల్ మిస్టేక్స్ చాలా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకో 15 రోజులు అయితే పాడి వస్తుంది సార్, పంటలు కోస్తారు. ఇప్పటి వరకు గోనె సంచులు లేవు, ఎక్కడా గోనె సంచులు లేవు. ఆ రైతు సమన్వయ సమితిలో కొన్ని భవనాలు కట్టిండ్రు ఊరు బయట, పేకాటానికి తప్ప ఏమిటికి పనికి వస్తలేవు వాటిని. అంటే అటు పాడి వస్తుంది, పంట వస్తుంది, ఇటు ఏదో ఆందోళన చేయండి, ఇవి తప్ప ఎక్కడ రైతులను ఆదుకునే ప్రయత్నం అయితే చేస్తలేడు. ఆయన ఒక మంచి నవల చదివిండు, మార్గదర్శుడు అని, అందరినీ చదవమన్నాడు. ఇంకా అటువంటి నవలలు సినిమాలు చూసి అవే నిజంగా అవుతాయి అనుకుంటున్నాడు. అవగాహన లేదు, పాపం చదువుకోలేదు, ఏం డిగ్రీ చేసిండో తెలియదు. సినిమాలు నవలలు చూసి రియల్ లైఫ్ కూడా అట్లా అనుకుంటున్నాడు. ఎస్, అంటే ఎట్లా అయిపోయిందంటే ఒక్కొక్క పథకం నీరు గారుతూ వస్తుంది సార్. కొన్ని దెల్లా కళ్యాణ లక్ష్మి రావట్లేదు, చాలా గ్రామాల కళ్యాణ లక్ష్మి రావట్లేదు. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాను ఈ ముఖ్యమంత్రి రీసెంట్గా అధికారికంగా ప్రకటిస్తుండ్రు, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కరెంట్ ఇయ్యాడట. అయితే నేనుంటుంది ఆ టీఆర్ఎస్లో నిజంగానే కరెంటు వస్తుండే, కానీ ఇక్కడ కాదు, దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తి ఎక్కువ అయ్యేది, మనం అవసరానికంటే ఎక్కువ ఉత్పత్తి అయ్యేది. ఎప్పటి సంది మన అదృష్టం ఒక 2014 నుంచి దాదాపు 2019-20 వరకు లాస్ట్ 2 ఇయర్స్ అంది టైట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర రేట్స్ కూడా ఉన్నాయి, నార్త్ ఈస్ట్ నుంచి అప్పుడు ఫుల్ గ్రిడ్ కాలేదు, నార్త్ ఈస్ట్లో ₹72 యూనిట్ కరెంటు అమ్మేది వేరే రాష్ట్రాలకు, అంత తక్కువ ఉండే. అంతకుముందు 4-5 రూపాయలకు తక్కువ యూనిట్ లేకుండే. అయితే అప్పుడు సంతోషము, కరెంట్ ఎక్కువ ఉన్నది 24 గంటలు. కానీ ఏమంటాడు, నేనే కరెంట్ తీసుకొచ్చిన, ప్రతి రాష్ట్రంలో ఎక్కువండే, సరే వాడుకుంటే వాడుకునే, తప్పేమైంది, పాపం ఉన్నది, క్రెడిట్ తీసుకున్నాడు. సరే క్రెడిట్ ఆయన వల్ల వచ్చిందో వేరే వాళ్ళు వచ్చిందో బాగా, కానీ ఇదైతే ఉండే 24 గంటలు కరెంట్. ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదా ధనవంతుడు రాష్ట్రం వేరే రాష్ట్రాన్ని కొందరు కదా, అవును, ఏ ఓడి ఇస్తలేడు. ఫస్ట్ ఆ ఎన్టీపీసీగా వెళ్ళి ఆయా సోలార్ ఎనర్జీ వాళ్ళకు, పాపం సోలార్ ఎనర్జీ వాళ్ళు సస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు చిన్న పెద్ద పవర్ ప్రాజెక్ట్ కాదు, వాళ్ళు పెద్ద 3 మెగావాట్స్ 10 మెగావాట్స్ సోలార్ ప్రాజెక్టులు పెట్టుకున్నారు. దాన్ని ముంచేది వీడే, ఎందుకంటే బొగ్గన్న పవర్ ప్రాజెక్ట్ బంద్ చేస్తే బొగ్గు ఖర్చులు తగ్గిపోతాయి, కానీ ఇది చాలా క్యాపిటల్ కాస్ట్ తోటి పెడుతుంది. అండ్ ఎండ ఫ్రీగా వస్తుంటుంది, కరెంట్ ఫ్రీ జనరేట్ అవుతుంది, ఫ్రీ జనరేట్ అయిన కరెంట్ వాడుకుంటే వాళ్ళకి వేస్ట్ అయిపోతుంది, వాళ్ళు ఆ తీసుకొని ఇంత మిత్తి కడతారు, ఇంత ప్రాఫిట్ ఉంటుంది, ఇంత ఆ ఫ్రీ కరెంట్ సోలార్ పవర్ కూడా వాళ్ళు పైసలు కడతలేరు. అయితే మొత్తానికి ఎన్నో దిక్కుల నుంచి ఎక్కడి నుంచి ఇవ్వమంటారు చెప్పు పైసలు. దాన్ని మీరు అన్నారు కదా రేవంత్ రెడ్డి గారు 10,000 కోట్లు ఇస్తే నేనే కొట్టాను, ఎవరు ఇవ్వాలి 10,000 కోట్లు? బ్యాంకులు ఈయన కప్పుడు ఇచ్చుడు బంద్ చేసినాయి, 3 టీఎంసీ కొరకు మళ్ళా గవర్నమెంట్ ఇస్తలేదు ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చినా కూడా ఏ బ్యాంక్ ఈ మొహాన్ని చూసి పైసలు ఇయ్యదు ఇప్పుడు పరిస్థితులు బట్టి. అయితే పాలమూరు రంగారెడ్డి ఇక్కడ సగం కూడా కాలేదు, మన రంగారెడ్డి జిల్లాకు ఒక్క సుక్క కూడా నీళ్ళు రాలేదు ఇప్పటి వరకు. ఎస్, అవును, దానికొస్తేనే చాలు 3 టీఎంసీ ఇడిచిపెట్టి ఇవన్నీ ఇడిచిపెట్టండి, ధాన్యం కొంటేందుకు కాదు. నేను అన్నా ఎన్నోసార్లు అన్నా మా చేవల్ల రంగారెడ్డి జిల్లాకు మాకు నీళ్లు కాదు, మా దగ్గర డ్రైలాండ్ క్రాప్స్ మస్తు ఉన్నాయి, ఎన్నో వెరైటీ ఉండేది మా డ్రైలాండ్ క్రాప్స్, అన్నీ బంద్ చేసినాం. ఉదాహరణగా ఇదైతే గోధుమలు అయితే మొత్తానికే బంద్ చేసినాం రంగారెడ్డి జిల్లాలో, మేము వరి పెట్టకపోయేది, క్రాప్ డైవర్సిటీ హ్యూజ్ ఉండేది. మాకు 1,000 కోట్లు పెట్టి వెస్టర్న్ తెలంగాణకు ఒక డ్రైలాండ్ అగ్రికల్చర్ బోర్డు పెట్టు అండ్ మంచి మదత్ ధరలు ఇవ్వండి, మేము కందులు ఇవన్నీ వండే కుస్మలు కందులు వండిస్తారు కదా, మా మదత్ ధర మార్కెట్ ధర కంటే 300 రూపాయలు మీ జేబులో నుంచి ఇవ్వండి. అప్పుడు అందరూ అది పట్టారు, మాకు ఇరిగేషన్ అవసరం లేదు, మీరు ఫస్ట్ మా పండించే పంటలకు మంచి మదత్ ధర ఇవ్వండి, మీరు 150,000 కోట్లు పెట్టి అక్కడ పెడితే ఇప్పుడు 10,000 కోట్లు రైతులకు ఇస్తుందకు పైసలు లేదు.